పెంచుతూ పోతున్న పెట్రోల్ గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా కళ్యాణదుర్గంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్ వద్ద మోడీ దిష్టి బొమ్మను నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు 34 పైసలు పెట్రోల్ డీజిల్పై పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 57 రూపాయలు ఉండే పెట్రోల్ బీజేపీ ప్రభుత్వం వచ్చిన 7 సంవత్సరాలలో ఏకంగా రోజు పెంచుతూ 45 రూపాయల వరకు పెంచి ప్రజలపై భారాన్ని మోపుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా అన్ని రంగాలలో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ దేశభక్తి ముసుగులో ప్రజల నడ్డి విరిచే ధరల పెరుగుదలకు సిపిఎం పార్టీ పూర్తిగా ఖండిస్తుందంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ పోతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఖండించిన పాపాన పోలేదని, రాష్ట్రంలో వైసీపీ టీడీపీ పార్టీలు పరస్పరం బూతులు తిట్టుకునే పనిలో ఉన్నాయని, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టేందుకు ఎవరు ప్రయత్నం చేయడం లేదంటూ ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా అధికార పక్షం ప్రతిపక్షం వారు స్వప్రయోజనాలు వీడి ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి వంశీ, సిపిఎం నాయకులు రామంజీ, ఈశ్వర్, తిమ్మప్ప, వెంకటేష్, శివ, రాము, అశోక్, సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను భారీగా పెంచుతుంది. ప్రతిరోజు 35 పైసలు చొప్పున పెట్రోల్ ఛార్జీలు, అదేవిధంగా డీజిల్ గ్యాస్ ధరల్ని ఇప్పటికే 100 రూపాయలకు పైగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పటికీ ఇంకా ఈ పెరుగుదల తగ్గుతుంది అని చెప్పేసి ఏమాత్రం ఆశించే పరిస్థితి లేదు. ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం లేకొచ్చే ముందు ప్రజల మీద భారాలు వేయడాన్ని ఆపుతానని చెప్పింది. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ప్రజల మీద భారాలు వేయడం కోసమే అధికారంలో ఉన్నట్టుగా కనపడుతుంది. కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేయడం కోసం 1000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేస్తుంది. ఈరోజు తాటి చెట్టు ఎందుకు ఎక్కినామంటే దూడగడ్డి కోసం అన్నట్టుగా, ఎందుకని పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరుగుతున్నాయంటే కేవలం కేంద్రంలో వ్యాక్సినేషన్ కోసం అంటారు. వ్యాక్సినేషన్ ఇప్పుడే చేసింది కాదు, గతంలో కూడా చేశారు, కానీ ఇప్పుడు మాత్రమే ఈ వ్యాక్సినేషన్ పేరుతో ఈ రకంగా చేయడం అనేది సరైనది కాదు. అందుకనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను ఉపసంహరించాలని వామపక్షాలు గత 4 రోజులుగా నిరంతరం ఆందోళన చేస్తున్నాయి. ప్రజలు కూడా దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు ఆ పెట్రోల్ పన్ను కూడా వసూలు చేస్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఛార్జీలు పెంచడం ద్వారా వచ్చే కస్టమ్స్ డ్యూటీస్ ఏమవుతున్నాయో దాని నుంచి లీటర్కు 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ పన్నుల్లో నుంచి 28 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. వాస్తవంగా క్రూడ్ ఆయిల్ ధర ప్రపంచంలో ఎక్కడా పెరగలేదు ఈ కాలంలో, కానీ భారతదేశంలో మాత్రం కేంద్రము రాష్ట్రం కూడబలుక్కొని ఇద్దరు కలిసి ప్రజల మీద భారాలు వేస్తున్నారు. అందుకని నిజంగా ప్రజా సంక్షేమం మీద, ప్రజా దాస మీద ఏమాత్రం శ్రద్ధ ఉందా? వీళ్ళు ట్యాక్సులు తగ్గించవచ్చు. ఇప్పుడు కేరళలో వామపక్ష ప్రభుత్వం 5 రూపాయలు లీటర్ తగ్గించింది, తమిళనాడు ప్రభుత్వం లీటర్కు 4 రూపాయలు పెట్రోల్ మీద ధరలు తగ్గించారు, మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది చేయడం లేదు. అందుకనే బీజేపీ వైసీపీ ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను ఎంత పెరిగితే తమకు అంత పన్నులు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నారు. ఇది సరైనది కాదు, తక్షణం ఉపసంహరించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. కళ్యాణదుర్గం వార్తలు ఇప్పుడు మీ మొబైల్లో రావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? యూట్యూబ్లోకి వెళ్ళి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.